తాజా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్ చెప్పండి, మీ దగ్గర పింఛన్ల పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్థానికులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎమ్మెన్ఆర్ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఓటేరు ప్రాంతంలో ఉన్నాము. ఇంతకు మునిపే ఎమ్మెల్యే పులివర్తి నాని ఇక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇస్తున్నాడు. ప్రస్తుతం మనతో కొంతమంది వృద్ధులు ఉన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కార్యక్రమం గురించి. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ఒక్కసారిగా కూర్చోండి. ఒక్కసారిగా 7,000 ఇచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకసారి 7,000 ఇచ్చారు సార్, చాలా సంతోషంగా ఉంది. అది అందరు శుభాకాంక్షలు, అందరూ బాగుండాలా. అంటే చంద్రబాబు ఇస్తాడు, ఇస్తాడు అనుకున్నారా లేదా? చంద్రబాబు నాయుడు ఇస్తారని మేము నమ్మకంగా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది, మా ఆరోగ్యం అందరూ బాగుండాలా ప్రజలంతా. చంద్రబాబు ఇయ్యలేడు అన్నారు కదా, అప్పటి వల్ల చెప్పినారు, మళ్ళీ ఆయన ఏదో మనసు పూర్తిగా ఇస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు మీద తమకు విశ్వాసం ఉందని కూడా చెప్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, 7,000 రూపాయలు అంటే ఇంతకుముందు 3,000 పెన్షన్ వచ్చేది, అంతకుముందు 2,000 వరకు చంద్రబాబు చేశాడు, ఆ తర్వాత 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేశాడు, అది కూడా దపదపాలుగా. అయితే చంద్రబాబు ఒక్కసారిగా అప్పట్లో 1,000 రూపాయలు పెంచాడు, తర్వాత ఇప్పుడు 1,000 రూపాయలు పెంచడమే కాకుండా గతంలో 3 నెలల పాటు ఉన్న 1,000 రూపాయలు ఇస్తున్నారు. మొత్తం 7,000 ఒక్కసారిగా 7,000 రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? మాట్లాడండి, ఇటు చూడండి, అటు చూడండి, ఎలా అనుకుంటున్నారు? ఒక్కసారిగా 7,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, చాలా సంతోషంగా ఉండాది. మాకు కావాల్సిన కార్యక్రమాలు కూడా ఇంకా జరపాలి ఆయన. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మాకు కానీ మా ఇల్లు కొంచెం రోడ్లో ఉంది, మా ఇల్లు కూడా కొంచెం జరిపియాలి. మాకు ఎంతో సంతోషంగా ఉండాది ఆయన వచ్చినాడని. 7,000 ఏం చేయబోతున్నావు? 7,000 ఉండారు కదా, పిల్లలు కూడా ఉండారయ్యా, పిల్లలు కూడా ఉండారు కదయ్యా. మాకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందయ్యా, ఉపయోగపడుతుంది. హాస్పిటల్ ఖర్చు దానికి దీనికి ఉంటుందయ్యా, లేకుండా ఉండటం లేదు. మాకు ఇచ్చారు, మాకు సమస్యలు బాగా ఉండాయి దండి, కానీ కొంచెం ఆయన మాకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది అయ్యా, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, 7,000 ఇచ్చాడు అని చెప్పుకుంటున్నాము. చాలామంది సంతోషపడుతున్నాము. ఇయ్యలేడు అన్నారు కదా ఫస్ట్లో చంద్రబాబు. మేము అట్లా చెప్పలేదయ్యా, ఇస్తాడనే చెప్తుండే. నమ్మకం నమ్మకం పిల్లలంతా చెప్పారు కదా, మా పిల్లలు కూడా మీకు ఏం భయం లేదు, మీకు 7,000 వస్తుందని అందరూ చెప్పారు కదా. మాకు పెద్దలు చిన్నలంతా ఉండారు కదా, అందరూ చెప్పారయ్యా, చెప్పినారు. మేము అందుకనే వచ్చాము కూడా, ఆయన చెప్పినట్టు మేము విన్నాము. మాకు 7,000 ఇస్తారని మాకు ఎంతో సంతోషం. మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు సమస్యలు దండిగా ఉండే సమస్యలు. అమ్మ మీరు చెప్పండి, అమ్మ 7,000 రూపాయలు పెన్షన్ అంటే 4,000 రూపాయలు, ఒక సంవత్సరానికి 1,000 రూపాయలు పెంచినాడు, తర్వాత నెలకు 1,000 రూపాయలు పెంచడం కాబట్టి మళ్ళీ 3 నెలలు అదనంగా ఇస్తున్నాడు, దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా ఇంటింటికి మళ్ళీ వాలంటీర్ లేకుండా ఇంటింటికి అధికారులే వచ్చి ఇస్తున్నారు. సార్ నాకు కిడ్నీ లేదు, కష్టం చేసుకోలేను, ఏదో అట్నే బతుకుతున్నాను. ఏదో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా 2,000 రూపాయల నుంచి 200 కాడి నుంచి నేను తీసుకుంటున్నాను పింఛను. 200 కాడి నుంచి కూడా ఇప్పుడు నా 7,000 చేశాడు ఆ మహానుభావుడు, బాగుండాలి. ఇంకా పొజిషన్లో రావాలి, మాకందరికీ మంచి చేయాలి. సొంత ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఇచ్చినట్టు ఇచ్చి మాకు ఇవ్వలేదు సార్. మాకు ఇచ్చినట్టు వచ్చి మాకు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలేదు. మాకు ఏమీ ఇవ్వలేదు. ఏదో దాని కొంప ఉంటే, ఏదో చచ్చిపోయే కాలానైనా మా కొంపలో మేము చచ్చిపోదామని మాకు ఆశ. ఇప్పుడు మీరు కిడ్నీ దానికి సంబంధించి పెన్షన్ సపరేట్ ఉంటుంది కదా, అది ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్, మాకు ఎవరు అడగలేదు, మేము ఇవ్వలేదు. కిడ్నీ లేదు నాకు, ఎడం చేయి కిడ్నీ లేదు. ఏదో కష్టం, ఒక ఇంట్లో పాస్ పెన్ చేసుకొని బతుకుతున్నారు. మీరు ఇది ఏదైతే అంటే అధికారులకు చెప్పలేదా, ఇట్లా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ఉన్న వాళ్ళకు సపరేట్ పెన్షన్ ఇస్తారు కదా దాని సార్? మమ్మల్ని ఇంతవరకు అడగలేదు, ఇప్పుడే నేను ఇప్పుడు చెప్పుకుంటున్నాను. నా పరిస్థితి బాగలేదు, కొడుకు ఉన్నా కూడా నాకు లేనట్టే, మనవాళ్ళు ఉన్నా కూడా లేనట్టే, నన్ను కొట్టి తరివేస్తున్నారు. ఏదో ఎవరింట్లోనే తల దాచుకొని బతుకుతున్నాను. నాకు ఈ 7,000 ఇచ్చింది చాలా సంతోషం. నాకు మందులకి మాత్రలకి ఒకరిని అడగకుండా నేను బతుకుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు నిండు 100 చల్లగా ఉండాలా, మళ్ళా పదవులకి రావాలా, అది నేను కోరుకుంటున్నాను సార్. ఎమ్మెన్ఆర్ చూస్తే ఒక్కొరు వేద ఒక్కో రకంగా ఉంటుంది. మన ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడిన మహిళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఆమె కుటుంబ ఆమెకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి, ఆమె తన కుటుంబానికి సంబంధించి అందరూ దూరంగా ఉన్నప్పటికీ తాను మాత్రం ఏదైతే ఈ పెన్షన్తోనే బతుకుతున్నాను, పెన్షన్ తనకి ఇంకా కొంత సహాయపడాలని అంటున్నారు. మరోవైపు ఇక్కడ కొంతమంది టీడీపీకి సంబంధించిన మహిళా నేతలు ఉన్నారు. అమ్మ పెన్షన్ ఒకసారిగా పెంచారు, మీ నాయకుడు పెంచాడు, మాట మీద నిలబడ్డాడు, మీరు దీన్ని ప్రజలకు ఎలా తీసుకుపోతున్నారు?
మీరు ప్రజల్లోకి ఈ విషయాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? తెలుగుదేశం పార్టీ పెన్షన్ పెంచింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినచ్చి, దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు? చంద్రబాబు నాయుడు పెంచినందువల్ల వికలాంగులందరూ వృద్ధులందరూ చాలా సంతోషపడుతున్నారు. దాని తోడు ఈకొక 3,000 ఎగేసి ఇస్తున్నారు కాబట్టి 4,000 చాలా సంతోషపడుతున్నారు అందరూ. మరోవైపు ఇక్కడ చాలామంది ఒక పండగ వాతావరణంలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. చెప్పమ్మా, ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లారా? ప్రజలంతా ఉత్సాహం, ఏదైతే పెన్షన్దారులు ఉత్సాహంగా ఉన్నారో, ఆనందంగా ఉన్నారా? చాలా ఆనందంగా ఉన్నారు. అందులో నాని సార్ గారే స్వయంగా వచ్చి అందరికీ పింఛన్ పంపిణీ చేయడాన్ని చాలా ఆనందిస్తున్నారు ప్రజలంతా. దీనికి మేము కూడా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే వృద్ధులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాట్లాడిన మహిళలు తమ వేదన, మీరు అక్కడ తీసుకున్న ప్రయత్నం